నమస్తే అనుష గారు. నమస్తే. మనం ఆల్రెడీ శక్తి చక్రాల గురించి కొన్ని టాపిక్స్ వేసి ఉన్నాం ఇంతకుముందు. సో బ్లాకేజెస్ గురించి ఎలా ఏ విధంగా క్లియర్ చేసుకోవచ్చు వీటి నుంచి అని. సో డిజైన్ యువర్ లైఫ్ అనే ప్రోగ్రామ్కి సంబంధించి ఖచ్చితంగా అందులో వీటి గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. సో లైవ్లో ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరుగుతుందని మీరు అన్నారు. ఫస్ట్ టాపిక్ చేసింది ఒకసారి క్లాస్ గురించి. ఓకే, ఎవరైతే మన క్లాస్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో మెయిన్గా డీటెయిల్స్ ఏంటి అని కాల్స్ చేస్తున్నారు నాకు కూడా. సో ఫస్ట్లీ ఏంటంటే పవర్ ఆఫ్ మనీ, మనీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనీ యొక్క పవర్ని ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలి, లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్, మెడిటేషన్ టెక్నిక్స్ అండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉంటాయి కదా, అవి ఎలా చేసుకోవాలి, ప్రాక్టికల్గా ఎలా చేసుకోవాలి అనేది, మనం ఎలా ఏ విధంగా ఎఫర్మేషన్ సెట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటాయి లైఫ్లో వచ్చే సిచ్యువేషన్స్ కానీ ఏవైనా. సో ఒకటే ఎఫర్మేషన్ దానికి వర్కౌట్ కాకపోయి ఉండొచ్చు. సో వాళ్ళకి ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఓన్గా ఎఫర్మేషన్స్ని ఎలా సెట్ చేసుకోవాలి, అసలు వాళ్ళ ఓన్గా కూడా స్క్రిప్ట్ రైటింగ్ ఎలా చేసుకోవాలో కూడా అన్ని డీటెయిల్గా మన క్లాసెస్లో చెప్తామన్నట్టు. థ్యాంక్ యూ అనుష గారు. సో మరి శక్తి చక్రాలకు సంబంధించి, సో సెకండ్ చక్రాలకు సంబంధించి అసలు ఏ విధంగా బ్లాకేజెస్ ఉంటాయని మనం గుర్తించవచ్చు, సో దాన్ని యాక్టివేట్ చేసుకోవడంలో మనకి మనీకి ఎలా లింక్ అయిపోయి ఉంటుందంటారు? ఓకే, సో ఇంతకుముందు మీరు జనరల్గా మనం ఇంతకుముందు ఎపిసోడ్లో మీరు చెప్పాం కదా, ఏవైతే ఉన్నాయో మన బాడీ లోపల కొన్ని శక్తి చక్రాలు, మూలాధార గురించి చెప్పుకున్నాం. సిరి సంపదల్ని అట్రాక్ట్ చేయాలన్నా ఏం చేయాలి అని చెప్పి, అది మూలాధార, ఇట్స్ నథింగ్ బట్ మన ఫైనాన్షియల్కి కొంచెం అటాచ్ చేయ ఉంటుంది అన్నట్టు. సో మన బాడీ లోపల ఉన్న ప్రతి ఒక్క చక్ర, ప్రతి ఒక్క ఏదో ఒక ఎమోషనల్ సిచ్యువేషన్స్కి కానీ ఫైనాన్షియల్, ఎమోషనల్, ఫిజికల్, మెంటల్ నీడ్స్ ఉంటాయి కదా, వాటిని ఫుల్ఫిల్ చేసుకోకపోవడం వల్ల బ్లాక్ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో ఈరోజు చెప్పేది ఏంటంటే స్వాధిష్టాన చక్ర గురించి చెప్తున్నాను. ఇట్స్ నథింగ్ బట్ ఏంటంటే మన లోపల ఎమోషన్స్ని ఇంబ్యాలెన్స్గా ఉన్న వాటిని ఈ బ్లాక్ రిమూవ్ అవుతుంది అన్నట్టు. సో ఇది మన ఎమోషన్స్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. సో అలా ప్రతి ఒక్క చక్ర మన ఎమోషన్స్ తోటి కానీ మన ఫైనాన్షియల్ యొక్క ఏదైతే ఉంటుందో మన లైఫ్లో సిచ్యువేషన్స్లో వాటితోటి కానీ, మనకి ఫిజికల్ హెల్త్ తోటి కానీ, మన మెంటల్ హెల్త్ తోటి కానీ ఇలా రిలేటెడ్ అయి ఉంటాయి అన్నట్టు. సో వన్ బై వన్ మనం వాటి మీద కొంచెం ఫోకస్ చేసి మెడిటేట్ చేసుకొని ఆ బ్లాక్స్ని రిమూవ్ చేసుకున్నాం అనుకోండి, మనం రియల్గా ఏమవుతుంది అంటే ఒక పాజిటివ్ అండ్ పవర్ఫుల్ సోల్ అవుతాము. సో మనం అప్పుడు ఏదనుకుంటే అది మనకి డెఫినెట్లీ సాధించుకోగలుగుతాం అన్నట్టు. సో ఇవి ఇలా ఉండిపోవడం వల్లే నార్మల్గా కూర్చొని రాసుకొని మనకి ఎవరైతే చెప్తున్నారో, నార్మల్గా ఒక ఎపిసోడ్ చూసి ఇలా క్లియర్గా రాసుకోవడము, వాటి గురించి మాట్లాడము ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో వాటి వల్ల ఏమవుతుందంటే అది లోపల మనకి ఎలా ఉంటుంది, ఏదైనా కానీ డిసీజ్ కానీ ఏదైనా అయితే లోపల మనకి ఏదన్నా లోపల అది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. బయట మనం నార్మల్గా ఆయింట్మెంట్ పూస్తే ఎలా ఉంటుంది, ప్యూర్గా మొత్తం తగ్గిపోతుంది, క్యూర్ అవ్వదు. సో ఇది కూడా అంతే. ఈ లోపల రూట్ లోపల ఉన్న ఆ ప్రాబ్లమ్ని తీయాలి అంటే దీని మీద ఫోకస్ చేసి మెడిటేట్ చేసుకోవాలన్నట్టు. ఓకే, సో దీనికోసం ఏం చేయాలంటే ఇది ఆరెంజ్ కలర్ బాల్లా ఉంటుంది. ఓకే, ఇంతకుముందు మన మూలాధార అనేది రెడ్ కలర్లో ఉంటుంది. ఈ కలర్స్కి అండ్ మన సైకాలజీకి, మన ఏవైతే ఎన్వైర్మెంట్కి, మీకు ఇంతకుముందు కూడా రెయిన్బో టెక్నిక్ అని ఒకటి చెప్పాను. సో ఇవి నేచురల్ కలర్స్ కదా, ఏవైతే ఉంటుందో చుట్టూ మన చుట్టూ ఉంటాయి, పూలు రెడ్గా ఉంటాయి, పచ్చగా ఉంటాయి, పర్పుల్లో ఉంటాయి, ఇట్లా ఇవన్నీ కూడా మన లోపల చక్రాస్ కూడా అలా ఉంటాయి అన్నట్టు. సో ఆ రకంగా మనం వాటిని ఊహించుకొని వాటిని యాక్టివేట్ చేసుకోవాలన్నట్టు. ఊహించుకుంటే మనకి ఏమవుతుందంటే అక్కడ మన మనసు వెళ్తుంది. మనం దేని గురించి అయితే ఎక్కువగా ఊహించుకుంటామో అక్కడికే మన మనసు వెళ్తుంది. మనం ఎక్కువ కష్టాలను ఊహించుకుంటూ ఉన్నామనుకోండి, అప్పుడు ప్రాబ్లమ్స్ అయ్యా, ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయ్యాయని గతం గురించి ఊరికే అతిగా ఆలోచిస్తూ ఉంటాం కదా. సో కాబట్టి అవే ఎక్కువ గుర్తుకొస్తూ ఉంటాయి. సో మనం వీటిని ఎక్కువ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంటే ఇవే ఎక్కువ యాక్టివేట్ అవుతాయి అన్నట్టు, అంతే కదా. సో కాబట్టి వీటి మీద ఫోకస్ చేసి, అదొక ఆరెంజ్ కలర్ బాల్ అక్కడ ఉంది ఆ ప్లేస్లో, ఆ ప్లేస్లో అలా ఊహించుకుంటూ ఉండాలన్నట్టు. అంటే మనకు అనిపిస్తుంది ఫస్ట్లో, ఏంటి ఇది ఎలా ఊహించుకుంటాం మన దగ్గర అని అనిపిస్తుంటుంది, అంతే కదా. కానీ మరి మనం ఎప్పుడో అయిపోయిన ప్రాబ్లమ్స్ కూడా ఊహించుకుంటాం కదా, మరి ఇప్పుడు లేవు కదా మన కళ్ళ ముందర, నా కళ్ళ ముందర ఇవాళ నువ్వే ఉన్నావు, బట్ నేను కళ్ళు మూసుకొని ఈ బాల్ ఉన్నట్టు, ఈ ప్లేస్ ఉన్నట్టు అలానే నేను ఊహించుకోగలను, అంతేనా కదా. సో కాబట్టి అలా మనం కళ్ళు మూసుకొని దేని మీద అయితే ఫోకస్ చేసి ధ్యానం చేస్తామో దాని మీద మన మనసు వెళ్తుంది, అది ఏ విషయమైనా కానీ.
సో అలా మనం ఫోకస్ చేసుకుంటూ వాటి గురించి ఆలోచించుకుంటూ వాటిని యాక్టివేట్ చేసుకోవాలి. మెయిన్గా ఏంటంటే మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ మన ఏవైతే ఉన్నాయో, ఎమోషన్స్ వీటిని బ్యాలెన్స్ చేసుకున్నాం, మనసు ఏదో ఒక అంటే ఏమంటారంటే ఒక డిస్టర్బెన్సెస్లోకి, ఏదో ఒక బాధల్ని అలాంటివి ఎక్కువ గుర్తు చేస్తూ ఉంటుంది. ఇది వీటిని క్లియర్ చేసుకోవాలంటే ఇలా ఎక్కువ ఆలోచనలు ఏవైతే వస్తుంటాయో వాటన్నిటినీ మనం పోగొట్టుకోవాలి. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సైన్, మనకి మనం యూనివర్సల్ సైన్ అని చెప్తుంటాం కదా, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ మనకి ఇస్తున్నాయంటే ఓకే నీ బాడీ కొంచెం ఇంబ్యాలెన్స్గా ఉంది అనేది మనకు సైన్ వస్తుంది. ఆ సైన్ మీద మనం ఫోకస్ చేయకుండా ఏదో గుర్తించుకొని ఇంకా అలానే బాధిపోవడం, ఇలా అయిపోవడం వల్ల అది ఎక్కువగా బ్లాక్ అయిపోతుంది అన్నట్టు. సో ఆ రకంగా మనము ఈ ఏదైతే ఉన్నాయో మన లోపల ఉన్న శక్తి చక్రాలని వాటిని ఊహించుకుంటూ వాటి మీద మెడిటేట్ చేస్తూ పాజిటివ్ సెల్ఫ్ టాక్, ఇక్కడ ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది పాజిటివ్ సెల్ఫ్ టాకే. ఎందుకంటే అవి ఉన్నాయని మనకు తెలుసు, అవి ఎప్పుడు లేస్తాయి, మనం టచ్ చేస్తే వాటితో మాట్లాడితేనే అవి వింటాయి అన్నట్టు, స్పందిస్తాయి. మీకు ఒకటి తెలుసో లేదో, జనరల్గా కూడా మనకి ఇది ఏంటంటే, మనం ఏవైతే ఈవెన్ చెట్లకు కూడా ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉంటాయి, నిజం. కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ఇది బయాలజికల్లీ ప్రూవ్ అయింది, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఇదైపోతావు, అదైపోతావు అని మనం ఏవైతే మాటలు అంటామో నిజంగానే ఆ చెట్టు కూడా ఎండిపోతుందంట. చెట్టుకు కూడా ఎమోషన్ ఉంటుంది, మనకు తెలియదు. సో ఇలా ఇది ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ టైం చెప్తాను, ఓకేనా? సో మనకి ఈరోజు టైం అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో వీటి గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో అలా ప్రతి ఒక్క ఎమోషన్ అంటే ప్రతి ఒక్క బాడీ పార్ట్ కూడా మన మాటల్ని అబ్జర్వ్ చేస్తుంది. ఆ మాటలు ఏవైతే అంటూ ఉంటామో అవి విని అవి పాజిటివ్ అయితే పాజిటివ్గా తీసుకుంటాయి, నెగిటివ్ అయితే నెగిటివ్గా తీసుకుంటాయి. సో కాబట్టి ఈ పాజిటివ్ సెల్ఫ్ టాక్ తోటి ఎప్పుడు కూడా ఏదైతే ఉందో ఆ ప్లేస్ని చాలా హ్యాపీగా మనం ఊహించుకుంటూ, ఎప్పుడు కూడా అది ఎప్పుడు జాయ్ఫుల్గా హాయిగా రిలాక్స్గా ఉంది నా బాడీ అంతా అని అప్పుడు డైరెక్ట్గా దాని మీద ఫోకస్ చేసి ఒక్కొక్క దాని మీద ఆలోచిస్తూ జస్ట్ ఒక 1 అవర్ మనం టైం ఇచ్చుకుంటే రియల్గా డెఫినెట్లీ మన బాడీ లోపల ఉన్న ఇంటర్నల్ ఏవైతే ఉన్నాయో ఆ పవర్స్ని మనం టచ్ చేయగలుగుతాము. సో ఆ రకంగా ప్రతి ఒక్క శక్తి చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటూ ఉంటే ఫైనాన్షియల్లీ మనము బాగుంటాము, ఎమోషనల్లీ మనం బాగుంటాం. ఫైనాన్షియల్లీ ఎమోషనల్లీ బాగుంటే ఇంకేం కావాలి మనకి, అంతేనా కదా? చాలామందికి ఏంటంటే బేసిక్గా మనం మనీ సోర్సెస్ వెతికేటప్పుడు కానివ్వండి, మనీ నీడ్ ఉన్నప్పుడు చాలామంది ఫోకస్ చేయరు వీటిపైన. అంటే వీటిపైన మనం మెడిటేషన్ చేస్తే డబ్బులు వస్తాయా, ఇట్లాంటి వాటికి వెళ్తే డబ్బులు వస్తాయా అన్న క్వశ్చన్ మార్క్స్ కూడా చాలామందికి ఉంటాయి. సో ఈ డిజైన్ యువర్ లైఫ్కి సంబంధించి వాళ్ళు అప్రోచ్ అవ్వాలన్నా మనల్ని, లేకపోతే దీనికి సంబంధించి ఈ బ్లాకేజెస్ వాళ్ళు క్లియర్ చేసుకోవాలన్నా థాట్ ఫస్ట్ వాళ్ళకి రావాలన్నా వాళ్ళకి మీరు అసలు ఏం చెప్తారు, ఒక టెక్నిక్ కానీ ఒక చిన్న సజెషన్ కానీ ఏమన్నా? ఓకే, సో ఎవరైతే మన క్లాసెస్ వినాలి అనుకోవడమో, మనకి ఎవరైతే కాల్స్ చేసి రిజిస్ట్రేషన్స్ చేయించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక పవర్ఫుల్ క్లాస్ అయితే డెఫినెట్లీ ఉంటుంది మన డిజైన్ యువర్ లైఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. డెఫినెట్లీ మన క్లాస్ విన్న తర్వాత ఫైనాన్షియల్ లెవెల్లో ఏ లెవెల్లో ఉన్నామో, ఇంకా ఎలా వెళ్ళగలుగుతాం ముందుకి, అసలు మనం క్రియేటివ్గా ఎలా కొత్త కొత్త ఐడియాస్ని జనరేట్ చేయాలి, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ మనీ అఫర్మేషన్స్ కానీ మన గోల్కి తగ్గట్టుగా ఎలా సెట్ చేసుకోవాలి, హౌ టు ఫ్లిప్ ద స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. మనకు సంబంధించిన మన ఫ్యామిలీ ఉన్నట్టు ఇంకొకళ్ళ ఫ్యామిలీ ఉన్నట్టు అలా ఉన్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్కి ఒక్కలా ఉంటుంది. సో మనకేం కావాలి అనేది మనం ఫోకస్ చేయాలి. వేరే వాళ్ళ దగ్గర చూసి ఫోకస్ చేస్తుంటే జీవితాంతం మనం ఒక ఫుల్ లాగా ఫీల్ అవ్వాలి, అంతేనా కాదా? సో కాబట్టి అదంతా పక్కన పెట్టి మనం ఏం చేయాలి అనుకుంటున్నాము, మన లైఫ్లో మన గోల్ని ఎలా అచీవ్ చేసుకోవాలనుకుంటున్నాము, మన డ్రీమ్స్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఏ విధంగా ఎఫర్మేషన్స్ స్క్రిప్ట్స్ డెవలప్ చేసుకోవాలి, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని ఎలా ఫాలో అవ్వాలి, రెగ్యులర్ లైఫ్లో డెఫినెట్లీ ఒక పాజిటివ్ ఒక లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతారు, ఆ విధంగా ఉంటుంది అన్నట్టు. థ్యాంక్ యూ అనుష గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే డిజైన్ యువర్ లైఫ్ అనే ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అనుకున్నా, సో దాంతోపాటు 1-to-1 సెషన్స్ కావాలి అనుకున్నా, డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు.